సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మొదలవుతూనే సంచలనాలు సృష్టిస్తోంది. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టులో ఇప్పుడు ఆడుతున్న కొంతమంది క్రికెటర్లు గతంలో ఈ టోర్నమెంట్లో సత్తా చాటిన వారే. త్వరలో ఐపీఎల్ 14 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నమెంట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి కళ్లు చెదిరే ఆఫర్లు ఎదురు చూస్తుంటాయి. టోర్నమెంట్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఇద్దరు ఆటగాళ్లపై అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. వాళ్లే కేరళకు చెందిన మహమ్మద్ అజారుద్దీన్, బెంగాల్ జట్టుకు చెందిన వివేక్ సింగ్. ముంబైపై జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ అజారుద్దీన్ 54 బంతుల్లో 137 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాడు. అలాగే బెంగాల్కు చెందిన వివేక్ సింగ్ 64 బంతుల్లో సెంచరీ చేసి జార్ఖండ్ జట్టుపై బెంగాల్ గెలిచేలా చేశాడు. వివేక్ సింగ్ ఇన్నింగ్స్ లో 10 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. వివేక్ చాలా కాలంగా బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అతడికి ఇదే మొదటి ఫస్ట్ క్లాస్ సెంచరీ కావడం విశేషం. రాబోయే ఐపీఎల్లో మిగిలిన ఆటగాళ్ల కంటే అన్ని ఫ్రాంచైజీల దృష్టి వీరిద్దరిపైనే ప్రధానంగా ఉంది. మరి త్వరలో జరగనున్న మినీ వేలంలో వీరిద్దరికీ ఏమాత్రం ధర పలుకుతుంది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.